హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రౌటింగ్ యొక్క సెకండ్ పార్ట్ గురించి చూద్దామండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే అందరూ అంటే డాట్ నెట్లో మీకు అంతకుముందు అంటే రౌటింగ్లో పార్ట్ వన్ చెప్పాను కదా బేసిక్స్ అనమాట అందరూ ఎక్కువ వాడేది పార్ట్ టూకి సంబంధించిన దాని గురించి వాడతారు ఓకేనా సో మనం దీంట్లోకి వెళ్దామండి ఒకసారి ఒకసారి రౌటింగ్ కదా చూడండి యాక్చువల్గా మనకి రౌటింగ్ వచ్చేసరి ఇక్కడ మీరు గమనించాల్సిన ఏంటంటే రౌటింగ్ వచ్చే కల్లా టూ టైప్స్ ఉంటుంది ఇక్కడ చూడండి ఒకటి కన్వెన్షనల్ రౌటింగ్ అని ఇంకోటి యాట్రిబ్యూట్ రౌటింగ్ అని మీరు అంతకుముందు నేర్చుకుంది పార్ట్ వన్ అంతా కూడా కన్వెన్షనల్ రౌటింగ్ అనమాట సో ఇప్పుడు ఎక్కువ మంది వాడేది ఏంటంటే యాట్రిబ్యూట్ రౌటింగ్ సో అంత ముందు అంత ప్రొవిజన్ ఉండేది కాదు కాబట్టి అంత ముందు కన్వెన్షనల్ రౌటింగ్ వాడేవాళ్ళు సో అంతా కూడా యాట్రిబ్యూట్ రౌటింగ్ వాడుతున్నారు వాట్ ఇస్ అట్రిబ్యూట్ రౌటింగ్ అంటే ఏంటండి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంతకుముందు మీరు గమనిస్తే ఏదైతే మీరు యువర్లు అంటున్నారో మీరు మాన్యువల్గా మ్యాపింగ్ చేస్తున్నారు కంట్రోలర్కి యాక్షన్కి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి మీకు ఇక్కడ వీటిని అన్ కామెంట్ చేయడానికి మీకు షార్ట్ కట్ చెప్పాను కంట్రోల్ కే యూ ఓకే సో మీకు ఇక్కడ ఏం చేసాము ఇది కాదు మీకు ఇంకోటి చూపిస్తాను కంట్రోల్ కే సి కామెంట్ చేయడానికి ఇది రాసుకోండి తెలియని వాళ్ళు ఉంటే కంట్రోల్ కే యూ అన్కామెంట్ రైట్ సో ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఇక్కడ ఒక ఒక ప్యాటర్న్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది అంటే ఒక హోమ్ అనే కంట్రోల్ ఇవ్వాలి ప్లస్ ఇండెక్స్ అనేది ఇవ్వాలి ఇలా ఇవ్వాలి ఓకే సో ఇలా మీరు కంట్రోలర్లో రాయకుండా ఇక్కడ రాసుకుంటారు అవునా అయితే ఇక్కడ ఏంటంటే ఇలా మీరు రాయటం వల్ల అంత కస్టమైజేషన్ చాలా క ఇబ్బంది అవుతుంది ఓకే సో దీని నుంచి కస్టమైజేషన్ ఇంకా ఈజీనెస్ కోసం వాళ్ళు ఏం చేశారంటే సో ఈజీ మెథడ్లో ఉండటానికి వీళ్ళు ఏం చేస్తారు ఇదే రౌటింగ్ని మనం ఎక్కడ మెన్షన్ చేస్తామంటే కంట్రోలర్లో మెన్షన్ చేస్తాం ఇంత ఇంత మూడు నాలుగు లైన్లు రాయకుండా జస్ట్ సింపుల్గా ఒక్క లైన్లోనే మీరు మెన్షన్ చేయవచ్చు అది దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఓకే నేను ఒకసారి కామెంట్ చేస్తున్నాను కామెంట్కి ఏం చేయాలి కంట్రోల్ కే సి రైట్ ఇప్పుడు మనం యాట్రిబ్యూట్ రౌటింగ్కి వెళ్తున్నాం యాట్రిబ్యూట్ అంటే ఇక్కడ ఒక యాట్రిబ్యూట్ ఒక టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్ వాడతాం దాని పేరు రౌట్ అనే యాట్రిబ్యూట్ వాడతాము ఆ వాడి ఏ మెథడ్కి వెళ్ళాలి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట ఓకేనా సో యాట్రిబ్యూట్ రౌటింగ్లో ఒకసారి మీకు ఒకసారి బ్రీఫ్ చూపిస్తాను ఇక్కడ చూడండి సో యాట్రిబ్యూట్ రౌటింగ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఒకటి యాట్రిబ్యూట్ రౌటింగ్ అంటే ఏంటి మీరు ప్రీ రిక్విజర్స్ అంటే యాట్రిబ్యూట్ రౌటింగ్ వాడేటప్పుడు మీరు ఏమేమి చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఓకే యాట్రిబ్యూటింగ్ రౌటింగ్ రాశారు దానికి ఎలా ఈ ముందు ఏం ప్రిపేర్ చేయాలి దానికి ఎందుకు మనం వాడాలి మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకు వాడాలి మనకి ఈజీనెస్గా అంటే మూడు నాలుగు లైన్లు లేకుండా ఒక్క లైన్లోనే మనకి రౌట్ అనేది యూఆర్లని తయారైపోతుంది కాబట్టి రైట్ నెక్స్ట్ వచ్చేసరికి అలా మనకి యాక్షన్ని రౌట్ నేమ్ని ఎలా మ్యాపింగ్ చేయాలి ఓకే యాక్షన్ అంటే తెలుసు మీకు మెథడ్ సో మెథడ్కి యు ఎలా మ్యాపింగ్ చేయాలి అయితే ఒక్కొక్కసారి మనకి నేను రెండు యు వాడతాను కొన్ని సేమ్ మెథడ్కి లింక్ అయి ఉండాలి అది ఎలా నెక్స్ట్ ఇంకొంచెం డెప్త్గా వెళ్తున్నాం దీంట్లో నెక్స్ట్ వచ్చేసరికి హోమ్ రౌట్ అంటే ఎవరన్నా యువర్ని యాక్సెస్ చేయగానే ఫస్ట్ హోమ్ రౌట్ మనకు అంతకుముందు మీకు దాంట్లో పార్ట్ వన్లో డిఫాల్ట్ రౌట్ అన్నాను ఇక్కడ యాట్రిబ్యూట్ రౌటింగ్లో మీరు ఎలా ఫాలో కావాలి మరి నెక్స్ట్ నేమింగ్ ఆఫ్ రౌట్స్ అంటే ఏంటి నేమింగ్ రౌట్స్ అంటే ఏంటి ఆర్డరింగ్ రౌట్స్ అంటే ఏంటి గ్రూపింగ్ అండ్ నెస్టింగ్ ఆఫ్ రౌట్స్ అంటే ఏంటి టిల్డ్ సింబల్ ఏంటి హెచ్డిబి వెబ్స్ అంటే ఏంటి వీటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఓకే ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇదే అంటే ఈ కన్వెన్షన్ కంటే యాట్రిబ్యూట్ రౌటింగే బాగా వాడతారనమాట ఓకేనా రైట్ సరే నెక్స్ట్ విషయం వచ్చేద్దాం ఇప్పుడు స్మాల్ అనౌన్స్మెంట్ అండి ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి మీకు అంటే మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా ఒక మెంటర్షిప్ లాగా ఒక సపోర్ట్ లాగా ఉండడానికి మేము ట్రై చేస్తాను ఓకేనా సో మీరు ఎవరికైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట కంపేర్ టు యూట్యూబ్ ఓకే సో ఎందుకంటే యూట్యూబ్లో మేము అంత ఫ్రీగా ప్రొవైడ్ చేయలేము కదా సో కొన్ని వరకే ప్రొవైడ్ చేయగలం మిగతాయి మీకు ఎవరికైనా కావాలి పర్సనల్గా ఇంకా ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి ఒక సాఫ్ట్వేర్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకోవాలనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి ఓకేనా గెటెడ్ టు దవర్ మన టాపిక్లోకి వెళ్తున్నాం ఓకే అట్రిబ్యూట్ రౌటింగ్ అంటే ఏంటి చూడండి ఇక్కడ మీరు మనం అంతకుముందు ఒకసారి వీడియో చూడని వాళ్ళు ఉంటే అసలు అంత ముందు ప్రీవియస్ వీడియో ఒకసారి చూసి రండి అప్పుడు మీకు అసలు రౌటింగ్ అంటే విధానం అర్థమవుతుంది రౌటింగ్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక యువర్లని తయారు చేయడం అంతే కదా రౌటింగ్ అంటే ఇంకో విషయం ఏమి ఉండదు రైట్ సో ఇక్కడ మీకు గమనిస్తే అంత ముందు అంటే పాత వీడియోస్లో మీకు స్క్రీన్ అంతా చిన్నగా ఉండేదండి దానికోసం కొంచెం పెద్దగా మార్చారు ఇక్కడ సో ఇప్పుడు మీకు ఇక్కడ హోమ్ కంట్రోలర్ కనిపిస్తుందా మీకు ఇక్కడ హోమ్ కంట్రోలర్ కనిపిస్తుంది కదా నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చింది కదా అంతకుముందు ఇదే కదా మనకు కనిపించింది అవుట్పుట్ సో ఇప్పుడు నేను యాట్రిబ్యూట్ రౌటింగ్ ద్వారా ఎలా వాడతానో చూద్దాం చూడండి సో ఇక్కడ చూడండి యాట్రిబ్యూట్ రౌటింగ్ ద్వారా మీరు అంత కష్టపడి రాశారు కదా అంత ముందు చాలా రాశారు కదా ఇక్కడ చూడండి ఏమి రాయను జస్ట్ ఈ లైన్ ఉంది కదా నేను ఏదైతే చూడండి ఆ లైన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి ఇక్కడ జస్ట్ ఏ మెథడ్ ముందు కావాలో ఆ మెథడ్ ముందు పెడుతున్నాను అంతే ఇక్కడ పెట్టేస్తే వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఒకసారి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేది ఓకే సో ఇదేంటి హోమ్ ఇండెక్స్ ఇలా రావాలి కదా ఒకసారి చూద్దాం స్మాల్ థింగ్ అండి ఎవరికైనా డౌట్స్ ఉంటుంది అయితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి ఐ విల్ ట్రై టు రిజాల్వ్ ఇప్పుడు చూడండి రావట్లేదు ఓకే సరే మనం ఏం చేద్దాము హోమ్ స్లాష్ ఇండెక్స్ అని వాడదాం వస్తుందా రాదా చూద్దాం హోమ్ స్లాష్ ఇండెక్స్ చూద్దాం వస్తుందా రావట్లేదు సో అదే నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను ఏమైనా మెన్షన్ చేశాను ఒకసారి చూడండి ఇక్కడ సో ఇక్కడ ప్రీ రిక్వెజర్స్ మీరు ఆట్రిబ్యూట్ రౌట్ వాడాలంటే ఏం వాడాల్సి ఉంటుంది ఏం ఉండాలి ముందు మీరు ఏం సెటప్ చేయాలి అదే మీకు ఇప్పుడు చెప్పబోయేదనమాట సో మీకు ఆల్రెడీ తెలుసు ఏ రౌట్ అయినా కూడా ఫస్ట్ మీరు ఓకే నేను దీన్ని ఆఫ్ చేస్తున్నాను ఒకసారి ఈ బ్రౌజర్ను క్లోజ్ చేస్తున్నాను సో ఫస్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుందని చెప్పాను మనం ఏ సెటప్స్ కూడా అన్నీ కూడా స్టార్ట్అప్ డాట్ సిఎస్ ఫైవ్ సీఎస్ సి షార్ప్ సంబంధించి దాంట్లో పెడతామని చెప్పాను కదా ఇప్పుడు దానికి వెళ్తున్నాను మీరు అంతకుముందు ఎండ్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవే కదా రాసింది మనం ఇక్కడ చెప్పాలి నేను ఇక్కడ రాసే ఎన్ పాయింట్స్ కాదు కంట్రోలర్లో నేను రాస్తున్నాను యాట్రిబ్యూట్ రౌటింగ్ దాని వాటిని ఫోకస్ చేయి అని మనం చెప్పాలి సో అలా చెప్పడం కోసం నేను ఇక్కడ ఏం మెన్షన్ చేస్తాను అని అంటే దీనే ప్రీ రిక్వెస్ట్ అంటే మీరు బిఫోర్ వాడేటప్పుడు కల్లా ఇది తయారు చేసుకోవాలి ఎండ్ పాయింట్స్ డాట్ మ్యాప్ కంట్రోలర్స్ కనిపిస్తుందా మ్యాప్ కంట్రోలర్స్ ఇది వాడాలి ఓకే ఇది కంట్రోలర్స్ అనేది మెథడ్ అదే మెథడ్ సో ఇక్కడ పైన చూడండి మనం కంట్రోలర్ రౌట్ అన్నాం ఇక్కడ కంట్రోలర్స్ అంటున్నాం అంటే డైరెక్ట్ కంట్రోలర్స్ నేను రౌట్స్ రౌట్కి సంబంధించిన రాస్తున్నాను వాటిని కన్సిడర్ చేయి ఇలా రాసిన వాటిని కాదు అని చెప్తున్నాను నేను ఓకే సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది నేను ఒకసారి కంట్రోల్ చేయకూడుతున్నాను ఒక్కసారి రీస్టార్ట్ చేస్తాను సార్ అవన్నీ తెలుసు కదా ఇక్కడ గ్రీన్ కలర్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది చూడండి రైట్ ఇప్పుడు ఒకసారి నేను హోమ్ స్లాష్ ఇండెక్స్ అని పెడతాను చూడండి హోమ్ స్లాష్ ఇండెక్స్ వచ్చిందా అర్థమైంది కదా మీ అందరికీ సో ఇలా అనమాట అంటే ఇది ఇది ఉంటేనే మీకు దాని తర్వాత మీరు రాసే యాట్రిబ్యూట్ రౌటింగ్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి లేకపోతే వర్క్ కావు గుర్తుపెట్టుకోండి రైట్ ఇది బాగానే ఇది బేసిక్గా అంటే అక్కడ ఉన్నదాన్ని ఎగ్జాక్ట్గా ఎలా రాయాలో మీకు ఇక్కడ చెప్పాను కదా సో సార్ నాకు అలా కాదు నేను ఇక్కడ దీన్ని ఇలానే ఉంచుతున్నానండి ఇంకొకటి రాస్తున్నాను చూడండి ఇంకొకటి ఇంకొక ఫంక్షన్ రాస్తున్నాను పబ్లిక్ స్ట్రింగ్ ఎస్టీఆర్ఏంజీ స్ట్రింగ్ నేనేం చేస్తున్నానంటే టెస్ట్ అని పెడుతున్నాను టెస్ట్ ఇక్కడ నేను రిటర్న్ స్ట్రింగ్ కాబట్టి టెస్ట్ మెథడ్ లేదా యాక్షన్ అని రాస్తున్నాను యాక్షన్ అన్న మెథడ్ అన్న ఒకటే అనుకోండి స్ట్రింగ్ చేయాలి కాబట్టి స్ట్రింగ్ చేశాను రైట్ ఇప్పుడు ఒకసారి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇది ఈ రౌట్ పని చూద్దాం చూద్దామంటే ఈ రౌట్ పని చేయదు ఎందుకంటే మీకు ఇక్కడ మనం రౌట్ అనే యాటిప్యూట్ ఇక్కడ రాయలేదు సో నేను ఇక్కడ రాస్తున్నాను ఎట్లా రాయాలో చూడండి ఇక్కడ మీరు స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేసేసి రౌట్ అనే ఒక యాక్టివిటీని పిలుస్తున్నాను దీని లోపల రౌట్ అనేది మెథడ్ అండి దీని లోపల మీకు ఎలా కావాలంటే అలా పిలవచ్చు కంట్రోలర్ యాక్షనే కాదు నేను యాక్చువల్ నేను నా ఇష్టం వచ్చింది పెట్టుకుంటాను చూడండి ఇక్కడ టీ వన్ అని పెడుతున్నాను చూడండి జస్ట్ టీ వన్ మీ ఇష్టం ఏ పేరైనా పెట్టచ్చు అంత ముందులాగా కంట్రోలర్ లాగానే కంట్రోల్ యాక్షన్ వాడనే అని లేదు ఇప్పుడు నేను టీ వన్ అంటున్నాను కదా ఒక్కసారి నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి ఇక్కడ మళ్ళీ నేను బ్రౌజర్ని క్లోజ్ చేయలేదు ఇక్కడ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తున్నాను అది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఓకే సో నేను ఇక్కడ తీసేసి టీ వన్ అంటున్నాను చూడండి రన్ అవుతుందా చూద్దాం ఉండండి టీ వన్ ఇక్కడ ఏముంటుంది సారీ ఇక్కడ నేను ఎప్పుడు సింగిల్ కోర్స్ వాడకూడదు వేరే లాంగ్వేజ్ చూసి అలవాటు అండి ఓకే బ్రౌజర్ ఒకసారి క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ బిల్డ్ అడ్రస్ ఉన్నాయి అంటున్నాడు చూద్దామండి బిల్డ్ అడ్రస్ ఏమున్నాయి టూ మెనీ క్యారెక్టర్స్ ఇన్ ద లిటరల్ ఏంటి ఓకే సారీ నేను ఇక్కడ కూడా డబుల్ కోట్స్ పెట్టాలి ఇక్కడ పైన కూడా చూడండి డబుల్ కోట్స్ పెట్టాను ఇక్కడ ఏంటంటే సింగిల్ కోట్స్ ఎలా లేదు వీళ్ళు ఎక్కువ కూడా డబుల్ కోట్స్ స్ట్రిక్ట్ రూల్స్ను ఫాలో అవుతారు దానివల్ల ఇష్యూ వస్తుంది ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనం ఎప్పుడైతే బిల్డ్ కొడతారో ఇక్కడ మనం రన్ కొడతాము బిల్డ్ సక్సెస్ వస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ సక్సెస్ నుంచి ఆటోమేటిక్గా రన్ అవుతుంది ఓకే ఇక్కడ మనం అంత ముందు ఏం చేసాం హోమ్ స్లాష్ ఇండెక్స్ మీకు అంత ముందు ఆల్రెడీ చెప్పాను క్యాపిటల్ స్మాల్తో సంబంధం లేదు మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు టీ వన్ అన్నాను కదా టీ వన్ అనుకుంటుగానే అంటుకోవచ్చు టెస్ట్ మెథడ్ అంటే నేను కంట్రోలర్ మెథడ్ ఒకటే కాదు మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు ఓకే సో మీ ఓన్ యూఆర్ఎల్ని మీరు ఇక్కడ తయారు చేసుకోవచ్చు ఇంత ఈజీగా మీరు అంతకుముందు ఏంటి నాలుగైదు లైన్లు రాశారు జస్ట్ ఒక్క లైన్ తోటి మీకు మొత్తం అయిపోతుంది సార్ నేను ఇదే ఇక్కడ ఇంకొక మీకు ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కాన్సెప్ట్స్లో రౌట్కి ఒక నా ఇష్టం వచ్చినటువంటి నేమింగ్ ఇచ్చాను ఓకే అలా కాకుండా అదే యాక్షన్ నేను ఎక్కువ యువర్ ఏ యువర్లు తెప్పించినా అదే యాక్షన్ రావాలి అనుకోండి అదే అంటున్నాను వన్ యాక్షన్ మల్టిపుల్ రౌట్ నేమ్స్ అప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఒకసారి చూడండి అప్పుడు ఏం లేదండి జస్ట్ మీకు ఏం యూఆర్ఎల్స్తో ప్రతి యూఆర్ఎల్ అనుకోండి ఎంటర్ కొట్టండి పేస్ట్ చేయండి ఎంటర్ కొట్టండి పేస్ట్ చేసి ఫస్ట్ దాన్ని నేను టీ టూ అని పెడుతున్నాను టీ టూ పిలిచినా ఇదే మెథడ్ కాల్ కావాలి టీ త్రీ పిలిచినా ఇదే మెథడ్ కాల్ కావాలి వస్తారా చూద్దాం చూడండి క్లోజ్ చేస్తున్నాను సరే అండి సేవ్ చేయాలండి కంట్రోల్ వేసుకొడుతున్నాను రైట్ ఒకసారి చూద్దాం అవుట్పుట్ వచ్చింది అనుకుంటున్నాను చూడండి అండి బ్రౌజర్ వస్తుంది కదా స్లాష్ హోమ్ డాట్ హోమ్ స్లాష్ స్లాష్ హోమ్ స్లాష్ ఇండెక్స్ ఇదే కదా మనం అనుకుంది ఫస్ట్ ఇది వచ్చింది కదా ఇప్పుడు నేను టీ వన్ అని కొడుతున్నాను చూడండి టీ వన్ వచ్చిందా దాన్ని ఇంకొక పేరు కూడా పెట్టాము ఏం పేరు టీ టూ వచ్చిందా సేమ్ అదే వచ్చింది నెక్స్ట్ ఏంటి టీ త్రీ వచ్చిందా కానీ టీ ఫోర్ ఉందా అసలు మనం ఎందుకంటే మెన్షన్ చేసామా లేదు అందుకని ఇక్కడ పేజ్ నాట్ ఫోన్ ఉంటుంది అది ఇక్కడ అంటే ఏంటి మీకు ఒక యాక్షన్ మెథడ్కి ఒకటే రౌట్ నేమ్ మెన్షన్ చేయొచ్చు లేదంటే మూడు కూడా మెన్షన్ చేయొచ్చు ఒకటే వాడాలనే రూల్ లేదు ఇంకొకటి మీరు కంట్రోల్ యాక్షన్ మీద సార్ ఇది ఇలా నొక్కినా ఇది చేయాలి అనుకోండి ఇప్పుడు మామూలుగా మీరు ఇలా హోమ్ ఇలా కొడితే రాదు చూడండి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి హోమ్ స్లాష్ టెస్ట్ అనాలి కదా హోమ్ స్లాష్ టెస్ట్ చూడండి రాదు ఎందుకని మీరు ఏవైతే ఇక్కడ మెన్షన్ చేస్తారో సో సో నాకు అలా కూడా రావాలి అనుకోండి ఏం లేదు ఇక్కడ కాపీ చేసుకోండి అది కూడా ఇక్కడ పెట్టండి అప్పుడు మీకు హోమ్ డాట్ టెస్ట్ కూడా పనిచేస్తున్నాయి ఒకసారి సేవ్ కొడుతున్నాను ఒకసారి రీస్టార్ట్ చేస్తున్నాను వచ్చిందా ఇక్కడ ఏం చేస్తున్నా హోమ్ స్లాష్ టెస్ట్ అంటున్నాను ఇప్పుడు రావాలి కొంచెం రీస్టార్ట్ అయిందా చూద్దాం అండి ఒకసారి క్లోజ్ చేస్తున్నాను అండి దీన్ని సేవ్ చేస్తున్నాను రన్ చేస్తున్నాను హోమ్ స్లాష్ టెస్ట్ అని రావాలి ఇప్పుడు ఓకే హోమ్ స్లాష్ ఇండెక్స్ వస్తుంది చూడండి ఇప్పుడు హోమ్ స్లాష్ టెస్ట్ కూడా రావాలి టీఎస్టీ టెస్ట్ వస్తుందా టెస్ట్ మెథడ్ యాక్షన్ కనిపిస్తుందా సో టీ వన్ పెట్టినా రావాలి మనం టీ వన్ కూడా పెట్టాం కదా ఇదే మెథడ్కి సో టీ వన్ పెట్టినా రావాలి అదే మల్టిపుల్ రౌట్ నేమ్స్ ఫర్ సేమ్ యాక్షన్ మెథడ్ అనమాట సేమ్ యాక్షన్ మెథడ్కి నేను మల్టిపుల్ రౌట్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ ఓకే సో ఈ విధంగా మీరు యాట్రిబ్యూట్ రౌటింగ్ని వాడుకోవచ్చండి నెక్స్ట్ సో మీకు మల్టిపుల్ రౌట్ నేమ్స్ కూడా చెప్పాను నెక్స్ట్ ఇన్ డెత్ హోమ్ రౌట్ హోమ్ రౌట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ హోమ్ రౌట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రౌజర్ అంటే బ్రౌజర్లో మీరు దీనికి సంబంధించినటువంటి సైట్ లోడ్ కాగానే మనకి ఏమి ఎంటీ పేజ్ వస్తుంది నాకు అలా కాకుండా ఒక డిఫాల్ట్ రౌట్ ఉండాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఆటోమేటిక్గా లోడ్ కావాలి అనుకోండి సో అప్పుడు మనం ఏం మెన్షన్ చేయాలి ఇక్కడ నేను ఇంకొక రౌట్ మెన్షన్ చేస్తున్నాను దాని పేరు రౌట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను ఇక్కడ నేను డబల్ కోర్ట్స్లో జస్ట్ ఎంటీ డబల్ చాలా అంటే ఎంటీగా ఉన్నప్పుడు కూడా దీన్ని లోడ్ చేయి లేదంటే హోమ్ ఎండెక్స్ అని పెట్టి పిలిచినా ఇది లోడ్ చేయి చెప్పటం అనమాట ఓకే నేను ఒకసారి బ్రౌజర్ని క్లోజ్ చేస్తున్నానండి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి మీకు ఆటోమేటిక్ ఫస్ట్ ఇదే లోడ్ అయి ఉంటుంది స్టార్టింగ్ అది ఆ ఇండెక్స్ మెథడ్కి సంబంధించిన కంటెంట్ లోడ్ అయ్యి ఉండాలండి రైట్ చూసారా మీరు ఇక్కడ మీరు కోడ్లో కంట్రోలర్ ఇది కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఏం జరుగుతుంది కంట్రోలర్ ఇది కూడా మెన్షన్ చేశారు కాబట్టి సో ఆటోమేటిక్గా మీరు ఇలా పిలిచినా కూడా వస్తుంది నాకు ఇలా పిలిచినా అనుకుంటే దీన్ని తీసేయండి అప్పుడు పని చేయదు మీకు ఓన్లీ ఇది మాత్రమే పనిచేస్తుంది క్లియరా మీ అందరికీ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను సరే నెక్స్ట్ వన్ హోమ్ రౌట్ నేమ్ మీకు అర్థమైంది రౌట్ నేమింగ్ రౌట్స్ దీన్ని యాక్చువల్గా మీరు వ్యూ పేజెస్లో వాడేటప్పుడు అర్థం సరే ఇక్కడ కూడా మీకు చెప్తున్నాను మీకు ఒకసారి రివైజ్ అయినట్టుగా ఉంటుంది మీ రౌట్ ఏదైతే మీరు మెన్షన్ చేస్తున్నారో దానికి ఒక నేమ్ మీకు నచ్చినటువంటి నేమ్ను పెట్టవచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ రౌట్ అన్నది అనుకోండి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కామా పెట్టి ఎన్ఏ మీ క్యాపిటల్ పెట్టి కోలను పెట్టి స్ట్రింగ్స్ లోపల మీకు నచ్చినటువంటి పేరు పెట్టచ్చు అంటే ఫస్ట్ అని మీ ఇష్టం ఫస్ట్ రౌట్ అని ఏదో ఒకటి పెట్టుకోవచ్చు ఓకే లేదు హోమ్ రౌట్ అని మీ ఇష్టం నచ్చిన పేరు పెట్టుకోండి హోమ్ రౌట్ అని పెట్టుకోండి ఏదైనా పెట్టుకోవచ్చు ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు నెక్స్ట్ చెప్తాను ఓకే నార్మల్గా అయితే అంత ఉపయోగపడదు ఓకే సో ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ మీకు ఇక్కడ నేమ్ ఇంకోటి కూడా ఉంటుంది దాని పేరు ఆర్డరింగ్ అంటారు చూడండి ఇక్కడ ఆర్డర్ నేమ్ అనగానే వస్తుంది ఆర్డర్ కూడా ఉంటుంది చూడండి ఆర్డర్ కనిపిస్తున్న ఆర్డర్ రీజన్ కింద ఆటోమేటిక్గా వస్తుంది ఆర్డర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా మీరు ఎన్నైనా మీరు మెన్షన్ చేయవచ్చు ఓకే ఒకసారి నేను మన బ్రౌజర్ని క్లోజ్ చేస్తున్నాను ఈ ఆర్డర్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీ వన్ టీ టూలు రెండు ఉన్నాయండి టీ వన్ టీ టూ టీ వన్ మీదనే రౌట్స్ నేను రెండు యాక్షన్ మెథడ్స్కి ఇదే అప్లై చేశాను ఈ రెండులో ఏది ఫస్ట్ రన్ కావాలి అని చెప్పడమే ఈ ఆర్డర్ అనమాట ఓకే సో దేనికైతే హైయర్ ఉంటుందో దాని అది ఫస్ట్ రన్ అవుతుంది ఓకేనా దానికోసం పడితే ఇది ఎక్కువ మేజర్గా వాటర్ అండి నెక్స్ట్ అది నేమింగ్ సంబంధించినటువంటి నెక్స్ట్ వచ్చేసరికల్లా మీకు చెప్పాల్సిన విషయము ఆర్డరింగ్ గ్రూప్స్ ఆర్డరింగ్ రౌట్స్ అంటే వేయండి కదా రౌట్ పేరమ్స్ పెరమ్స్ అన్నా పెరామీటర్స్ అన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి పెరా మీటర్స్ అన్న ఒకటి ఓకే ఇంకోటి దీంట్లో ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది దాని పేరు రౌట్ క్వెరీ పెరమ్స్ క్వెరీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెండింటికి డిఫరెన్స్ ఇప్పుడు చెప్తాను చూడండి రౌట్ పెరమ్స్ అంటే రౌట్ క్వెరీ పెరమ్స్ అంటే చూద్దాం ఓకే ఇక్కడ రౌట్ పెరమ్స్ అంటే ఇక్కడ మీకు ఒకటి గమనిస్తున్నాను మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నాను పబ్లిక్ పబ్లిక్ ఇంట్ నెంబర్ అని రాస్తున్నాను ఓకే నెంబర్ అనే హోమిథెరపీ రాసి లోపల నేనేం రాస్తున్నాను అంటే రిటర్న్ టూ అని పెడుతున్నాను ఓకే రిటర్న్ టూ అని పెడుతున్నాను ఇక్కడ నేను ఒక రౌట్ రాయాలి కదా సో రౌట్ యాట్రిబ్యూట్ రౌటింగ్ రాయాలి కదంటే రౌట్ రౌట్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎన్ వన్ నెంబర్కి సంబంధించిన ఎన్ వన్ అని పెడుతున్నాను రైట్ ఒకసారి రన్ చేస్తున్నాను ఇప్పుడు ఏమవుతుంది సారీ డబుల్ కోట్స్ వాడాలి ఇందాక కూడా మనకు అదే ఇష్యూ వచ్చింది కదా ఇది మెథడ్ రౌట్ అనేది మెథడ్ నేను స్క్వేర్ బ్రాకెట్స్ వాడాను ఎన్ వన్ ఈ యువర్ఎల పేరు ఎన్ వన్ అని మెన్షన్ చేశాను నేను ఓకే నేను ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను ఎన్ వన్ అని కొడితే ఇప్పుడు టూ అనేది రావాలి ఎన్ వన్ అని కొడితే ఇంకా మనకి ఇక్కడ టూ అనేది అవుట్పుట్ రావాలి వస్తుందా రాలేదా చూద్దాం రైట్ ఇప్పుడు ఈ ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ పేరు ఏంటంటే రౌట్ పెరమ్స్ గురించి మాట్లాడుతున్నాను ఓకే సో ఇది మీకు ఆల్రెడీ అర్థమైంది కదా కొంచెం సైజ్ తగ్గిస్తాను ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను ఏం అంటే స్లాష్ ఎన్ వన్ అని పెడుతున్నాను ఇప్పుడు నాకు టూ అనేది వచ్చింది బాగానే ఉంది అలా కాదు ఇలా కానీ నేను డైనమిక్ అంటే నేను యూఆర్లో ఏదైతే పంపిస్తానో అది ఇక్కడ నాకు అవుట్పుట్లా రావాలి అలా రావాలి అలా అంటే యు ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వన్ స్లాష్ ట్వంటీ అని అనుకో ఆ ట్వంటీ నాకు ఇక్కడ అవుట్పుట్ రావాలి అనుకోండి వీటిని ఏమంటారంటే రౌట్ పేరమ్స్ అంటారు మరి దాన్ని ఎలా అంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాను చూడండి ఇక్కడ సో ఈ వన్ తర్వాత స్లాష్ పెట్టండి స్లాష్ పెట్టి ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఇక్కడ నేను మీకు నచ్చినటువంటి ఒక వేరేబుల్ ఏదన్నా పెట్టుకోండి ఒకటి నంబర్ నమ్ అని పెడుతున్నాను ఓకే అయితే ఈ నంబర్ని ఈ మీరైతే ఎంటర్ చేస్తున్నారో దాన్ని మీరు ఈ మెథడ్లోకి పారామీటర్ లాగా పాస్ చేయాలి ఓకే సో ఇక్కడ మీరు డిక్లేర్ కూడా చేయాలి ఎలా నమ్ అనే వేరేబుల్ సారీ వేరేబుల్ తయారు చేస్తున్నాను దాంట్లోపల అది ఏంటి దాంట్లో ఏం పెడతారు మీరు ఇక్కడ చెప్పాలి ఏంటి అంటే నెంబరే పెడుతున్నాను అని చెప్పాలి ఓకే సో మీరు పాస్ చేసేది ఎక్కడైతే ఏమైతే పాస్ చేస్తారో దాన్ని ఇక్కడ పెట్టానండి మీరు ఏ ఏ నెంబర్ అయితే పాస్ చేస్తారో అదే దీంట్లో స్టోర్ అవుతుంది మరి అది దీంట్లోకి రావాలి కాబట్టి ఇక్కడ ఒక వేరేబుల్ పెట్టాలి కాబట్టి ఇంకో వేరేబుల్ డిక్లేర్ చేశాను ఇప్పుడు ఈ వేరేబుల్ని నేను ఇక్కడ పిలుస్తాను చూడండి ఇక్కడ ఈ టూ ప్లేస్లో పిలుస్తాను ఓకే బ్రౌజర్ ఆన్ అయింది ఒకసారి అందువల్ల ఎర్ర వస్తుంది ఒకసారి బంద్ చేస్తాను అప్పుడు మీకు అండర్ స్కోర్స్ ఇవన్నీ పోతే ఏదైనా ఎర్ర ఉన్నా మనకు కనిపిస్తుంది రైట్ మొత్తం పోయింది ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఎన్ వన్ అని కొడితే మాత్రం ఎర్ర వస్తుంది ఒకసారి చూడండి మీకు ఎందుకంటే ఇప్పుడు ఎన్ వన్ కాదు మీరు మీరు కంపల్సరీగా పారామీటర్ని పాస్ చేయాల్సి ఉంటుంది ఆ పేజీ లేదు అని చూపిస్తారు చూడండి మీకు ఇప్పుడు సో స్లాష్ ఎన్ వన్ అంతకుముందు మనకు వచ్చింది కదా స్లాష్ ఎన్ వన్ ఇప్పుడు రాలేదు పీజ్ నాట్ ఫోన్ అది ఎన్ వన్ స్లాష్ ట్వంటీ అన్న అనుకోండి చూడండి మనకి ట్వంటీ అని వచ్చింది సపోజ్ ఎన్ వన్ స్లాష్ థర్టీ అన్నామనుకోండి థర్టీ అని వచ్చింది చూడండి అంటే ఇదంతా ఎందువల్ల జరుగుతుంది మీరు ఇక్కడ ఏదైతే ఏదైతే డిక్లేర్ చేశారు మీరు అక్కడ పిలిచేటప్పుడు బ్రౌజర్లో అది దీంట్లో స్టోర్ అవుతుంది ఆ స్టోర్ అయిన వాటిని క్యాచ్ చేయడానికి ఒక వేరియబుల్ పెట్టాను ఆ వేరియబుల్ని ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను సో ఈ విధంగా మనకి వస్తుంది సో కొంతమంది అంటారు సార్ నేను ఒక్కోసారి నెంబర్ని పాస్ చే నెంబర్ పాస్ చేయడం పని చేయాలి నెంబర్ పాస్ చేసిన పని చేయాలి ఎలా అనుకోండి సో నెంబర్ పాస్ చేయపోయినా పని చేయాలంటున్నారు కదా మీరు సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అక్కడ ఆ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ అంటే ఆ నెంబర్ ఏదైతే మీకు పంపించచ్చు పంపించలేకపోవచ్చు అంటే ఇక్కడ దీన్ని ఏమంటుంటే ఆప్షనల్ ఆప్షనల్ అని అనుకున్నప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాలి మరి క్వశ్చన్ మార్క్ పెట్టినప్పుడు మరి ఏదైతే నెంబర్ ఉందో మరి ఇక్కడ మీరు పంపించినప్పుడు మీకు ఇష్యూ ఎర్ర వస్తుంది కదా చూద్దాం ఎర్ర వస్తుందా కదా సో స్లాష్ ఎన్ వన్ చూడండి స్లాష్ ఎన్ వన్ ఇప్పుడు అది పని చేయాలి ఎందుకంటే నెంబర్ని మనం ఆప్షనల్ చేసాం కాబట్టి ఇక్కడ చూడండి పని చేస్తుంది సో మీరు ఏం వాల్యూ పంపలేదు కాబట్టి బై డిఫాల్ట్ జీరోగా వచ్చింది గమనించారా సో మీరు ఏమైనా పంపిస్తే తీసుకుంటుంది ఎందువల్ల దానికి మీరు అక్కడ క్వశ్చన్ మార్క్ అంటే క్వశ్చన్ మార్క్ అని పెట్టినప్పుడు మీరు పంపించే పారామీటర్ అంటే ఆప్షనల్ పంపిస్తే ఓకే పంపించకపోయినా నేను తీసుకుంటాను కానీ అంతకుముందు మీరు గమనించిన క్వశ్చన్ మార్క్ పెట్టకపోతే అసలు ఆ ఇవ్వర్లే లేదు అని చెప్తుంది సో నేను ఇక్కడ థర్టీ అని పెట్టాను కూడా థర్టీ అవుట్పుట్ ఇస్తాను చూడండి అన్నమాట సో అదే అనమాట దీన్ని వీటిని రౌట్స్ విత్ పారామీటర్స్ లేదా ఆప్షనల్ పారామీటర్స్ అని కూడా అంటారు ఓకేనా సో నేను దీన్ని ఎగ్జాక్ట్ మళ్ళీ కాపీ చేస్తున్నాను రైట్ దీన్ని కాపీ చేసుకుంటున్నాను పేస్ట్ చేయకుండా ఇక్కడ ఎన్ వన్ ప్లేస్లో నేను ఎన్ టూ అని పెడుతున్నాను చూడండి ఎన్ టూ ఇక్కడ నెంబర్ని టూ అని రాస్తున్నాను రైట్ టూ అని రాస్తున్నాను ఇక్కడ మీరు గమనించండి నేను నంబర్ పెట్టాను కానీ ఇక్కడ నేను నంబర్ని తీసుకోవట్లే అంటే ఇక్కడ నుంచి మీరు యువర్ల ద్వారా పాస్ చేయట్లే కానీ ఈ వాల్యూని వేరేబుల్ నేను తీసుకుంటాను మరి ఎక్కడి నుంచి తీసుకుంటున్నానంటే మీరు యువర్లు అంటే ఈ రౌటింగ్ యాటిట్యూట్ రౌటింగ్స్లో మెన్షన్ చేయకుండా మీరు పంపించే విధానం చూసారా దాన్నేమంటే క్వరీ పెరమ్స్ లేదా సెర్చ్ పెరమ్స్ అంటారు పెరమ్స్ అంటే అది కూడా పారామీటర్స్ మరి అప్పుడు ఎట్లా పంపాలి ఇప్పుడు అది చూద్దాం చూడండి దీన్ని క్లోజ్ చేస్తున్నాను ఓకే ఒకసారి రన్ చేస్తాను చూడండి ఇక్కడ వర్క్ అవుతుంది ఎందుకంటే ఎన్ టూ అనేది డైరెక్ట్ పిల్లలు దానికి ఏం పారామీటర్ పెట్టలేదు కాబట్టి వర్క్ అవుతుంది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి మరి దీన్ని ఎట్లా పంపాలో చూపిస్తాను చూడండి స్లాష్ ఎన్ టూ జీరో వచ్చింది మరి ఇప్పుడు నేను స్లాష్ హండ్రెడ్ అంటాను వస్తుందా చూడండి పం రాదు ఎందువల్ల రాదు అసలు ఆ యూఆర్లే లేదంటుంది మీరు ఆ క్వశ్చన్ మార్క్ పెట్టి పంపించారా ఈ ఐడి పంపలే సో ఆ యూఆర్ లేదు ఓన్లీ ఎంటూ అనే యూఆర్లే ఉంది కదా సో అందువల్ల మీకు రాదు మరి ఈ సందర్భంలో నేను ఎలా పంపించాలంటే మనం దీన్ని సెర్చ్ పెరమ్స్ లేదా క్వెరీ పెరమ్స్ అంటారు ఓకే ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి నమ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అని పెట్టండి పెట్టి ఎంటర్ కొట్టండి మీకు వచ్చేసింది చూసారా సో ఈ విధంగా మీరు అంటే ఒకవేళ మీరు ఇంకా రౌట్ ఏదైతే ఈ రౌట్ యాట్రిబ్యూట్ రౌటింగ్లో మీరు ఒక వేరియబుల్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయకపోతే ఒక పారామీటర్ని ఇక్కడ మెన్షన్ చేయకపోతే ఇట్లా క్వే క్వేరీ పేరెంట్స్ ద్వారా కూడా ఈ యాక్షన్ మెథడ్లోకి దాన్ని మీరు తీసుకోవచ్చు ఓకేనా అదండి రైట్ ఇవ్వండి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇక లాస్ట్ థింగ్ వచ్చేసరికి మీకు ఉపయోగపడేది ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ నెస్టింగ్ గ్రూపింగ్ ఆర్ నెస్టింగ్ ఆఫ్ రౌట్స్ అంటారు అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ బాగానే ఉంది సార్ నాకు దీంట్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కలిపి నాకు స్టార్టింగ్లో ఏం రావాలంటే టెస్ట్ అనేది రావాలి అంటే టెస్ట్ స్లాష్ ఇలా రావాలి టెస్ట్ స్లాష్ టీవన్ అంటేనే పనిచేయాలి అన్నీ ఒకేసారి అంటే అన్నిటికీ యాడ్ చేయాలంటే నేను మాన్యువల్గా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పిలవాలనుకోండి మామూలుగా చూడండి టెస్ట్ స్లాష్ని పెట్టాలి దీనికి కూడా చేంజ్ చేయాలనుకోండి దీనికి కూడా టెస్ట్ లాస్ట్ పెట్టాలి అలా కాదు అంటే అన్నిటికీ కామన్గా ఉన్నాయి సో అప్పుడు నేను టెస్ట్ పెట్టాలి టెస్ట్ అన్నిటికీ టెస్ట్ రావాలి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏం లేదంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ మీరు రౌటింగ్ అట్రిబ్యూట్ రాశారో దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎలా చూడండి ఇక్కడ రౌట్ ఓకే రౌట్ అనే మితను పిలిచి లోపల టెస్ట్ అని పెడతారు ఇక్కడ అంటే ఇప్పుడు ఇప్పుడు దీన్ని పిలవాలంటే ఎలా పిలవాలి టెస్ట్ స్టేషన్ పెడితేనే ఇది 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 లోడ్ అవుతుందండి ఇప్పుడు ఇది డిఫాల్ట్ కాదు ఓకే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ అంటే అన్ని రౌట్స్కి ముందు మీకు ప్రిఫిక్స్ లాగా టెస్ట్ అని రావాలి అని అంటే ఈ పద్ధతి వాడుతుంది దీన్ని గ్రూపింగ్ ఆఫ్ రౌడ్స్ అని కూడా అంటారు లేదా నెస్టింగ్ ఆఫ్ రౌడ్స్ అని కూడా అంటారు ఒకసారి రన్ చేస్తాను చూడండి ఇప్పుడు పేజ్ ఉంటుంది నాట్ పేజ్ నాట్ ఫౌండ్ అని రావాలి మీకు సో దాంట్లో ఉన్న రౌట్స్ కన్నిటికీ ఏమి ఉండాలి కంపల్సరీ మీరు టెస్ట్ అని యాడ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు టెస్ట్ అని కానీ వచ్చింది చూడండి టెస్ట్ స్లాష్ ఎన్ వన్ వచ్చింది చూసారా నెక్స్ట్ టెస్ట్ స్లాష్ ఎన్ వన్ డాష్ స్లాష్ థర్టీ వచ్చింది చూసారా అంటే వాటిలో ఉన్న అన్ని రౌట్స్కి కంపల్సరీ నాకు టెస్ట్ యాడ్ చేయాలి ఇంకా ఏది యాడ్ చేయాలన్నా కూడా మనం ఈ పద్ధతి అంటే ఏదైతే క్లాస్ ఉంటుందో ఆ క్లాస్ పైన మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే వాటిలో ఉన్న అన్నిటికీ కూడా ప్రిఫిక్స్ అనేది టెస్ట్ యాడ్ అవుతుంది ఓకే సో ప్రిఫిక్స్ అనే దానికి యాడ్ చేయడానికి ఇలా యాడ్ చేయడానికి మీరు మనం వాడుకోవచ్చు సో దీన్ని గ్రూపింగ్ ఆర్ నెస్టింగ్ ఆఫ్ ద రౌడ్ రౌడ్స్ అని కూడా అంటారు ఓకేనా ఇక లాస్ట్ వచ్చేసరికి అలా ఏంటంటే టీల్ సింబల్ ఇదంతా మీకు ఉపయోగపడినప్పుడు చెప్తాను మీకు హెచ్డిపి లేదా వెర్బ్ టెంప్లెట్స్ అంటారు వీటి గురించి చూద్దాం చూడండి ఇది చాలా అంటే మీరు ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఇది అంత ఉపయోగపడదు సో ఇక్కడ ఓన్లీ బ్రీఫ్గా చెప్తాను ఓకే హెచ్డిపి వెబ్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే ఇవి జనరల్గా ఇవ్వండి ఇంతకంటే ఎక్కువగా అంటే ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది కదా దాన్ని ఒకసారి క్లిక్ చేయండి మీకు ఆ లింక్లో మొత్తం అసలు ఎన్ని హెచ్డిపి వెబ్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తాయి చూడండి ఇక్కడ ఇది ఈ మైక్రోసాఫ్ట్ సైట్ సైట్ దండి అందు కాదు ఇక్కడ చూడండి చూడండి గెట్ పోస్ట్ పుట్ డిలీట్ హెడ్ ప్యాచ్ ఇలా మొత్తం ఆరు ఉన్నాయండి ఇక్కడ మనం ఎక్కువ వాడేది మాత్రం ఇవ్వండి ఇక్కడ నేను రాసిన ఇవి సరిపోతాయి గెట్ అంటే పేరులో ఉన్నది వీటికి ఒక అర్థం ఉంటుందండి ఏంటంటే గెట్ అంటే తెచ్చుకోవడానికి పోస్ట్ అంటే మనం వాళ్ళకి ఈట మనం వాళ్ళకి ఈటటువంటి సర్వర్కి ఈట ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త స్టూడెంట్ వచ్చాడు వాటి డీటెయిల్స్ మీరు డేటాబేస్కి యాడ్ చేయాలి కదా సో అంటే మనం డేటాని డేటాబేస్కి పంపిస్తున్నాం మనం వాటికి సర్వర్కి పంపిస్తున్నాం అంటే పోస్ట్ వాడతాం ప్యాచ్ ప్యాచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక స్టూడెంట్ పేరు కృష్ణాబాదులో కృష్ణ అన్న అని పడ్డదనుకోండి సో పేరుని మార్చాలి అప్పుడు మనం ప్యాచ్ వాడతాం సో ఆ కృష్ణ అన్న పేరు ఆ స్టూడెంట్ లేడు వెళ్ళిపోయాడు అంటే ఆ స్టూడెంట్ మనం ఏం చేయాలి తీసివేయాలి సో అటువంటి సందర్భంలో మీరు వాడేది ఏంటంటే డిలీట్ వాడతారు ఓకేనా సో అంటే ఇటువంటి ఏ మెథడ్ అయినా అప్లై చేయాలంటే మీరు రౌట్ కింద విడిగా ఇలా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఓకే గుర్తుపెట్టుకోండి ఏ బ్రౌజర్స్ కూడా ఏ ఏ యూఆర్ఎల్స్ అన్నా మీకు బ్రౌజర్లో వర్క్ అవుతున్నాయి అంటే అది ఓన్లీ గెట్ మెథడే ఇవి ఏవి కూడా మీరు డైరెక్ట్గా బ్రౌజర్లో యు ఆ యూఆర్ఎల్స్ అంటే గెట్కి సంబంధించిన యూఆర్లు మాత్రమే బ్రౌజర్లో వర్క్ అవుతాయి అదే పోస్ట్కు సంబంధించిన యూఆర్లకు బ్రౌజర్లో వర్క్ కాదు పోస్ట్ కానీ ప్యాచ్ కానీ డిలీట్ కానీ పుట్టు కానీ ఏవి కూడా బ్రౌజర్లో వర్క్ కావు ఓకే దీని గురించి డెప్త్ అనేది మీకు ఇంకా నెక్స్ట్ వీడియో ప్రాక్టికల్గా చూసేటప్పుడు చూద్దామండి సో ఈ వీడియో మీకు నా నచ్చింది అనుకుంటా నేను ఎవరికైనా మంచి ఇంకా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి ఎవరైనా పర్సనల్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకున్న ఒకసారి కాల్ చేయండి కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో